విజయవాడ ఇబ్రహీంపట్నంలో పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు రహదారులన్నీ జలమయమయ్యాయి. ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్టార్ ఆఫీస్ సమీపంలోని గుడిలోకి వర్షం నీరు ప్రవేశించింది. కొండపల్లి మున్సిపాలిటీలో అన్ని ప్రాంతాల్లో నీటమునిగాయి. వీటీపీఎస్ కాలనీలో పెద్ద పెద్ద చెట్లు. ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఎస్టీ కాలనీ, మోహన్ రావు నగర్, పెరి దుర్గా కాలనీ, భీమరాజుగుట్ట, ప్రసాద్ నగర్ ఇక తదితర లోతట్టు ప్రాంతాలపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని వర్షపు నీరును బయటకు పంపించాలని సిపిఎం పార్టీ కొండపల్లి టౌన్ కమిటీ విజ్ఞప్తి చేసింది. నందిగామ మండలం చందాపురం వద్ద నల్లవాగు పొంగి తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ఉధృతి ఉన్నప్పటికీ ప్రయాణికులు వాగు దాటుతున్నా అధికారులు చోద్యం చూస్తూ నిల్చున్నారు. నందిగామ, చందర్లపాడు మండలాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మళ్ళీ లారీ అమ్మటే వాదన తోచింది. మళ్ళీ లారీ అమ్మటే వాదన ఇక వర్షపు నీటిలో విజయవాడ మునిగింది. విజయవాడ వన్ టౌన్ జెండా చెట్టు ప్రాంతం చుట్టూ నీరు చేరింది. విజయవాడ రామవరప్పాడు రింగ్ ప్రాంతమంతా నీటి మునిగింది. ఇక వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్ చూస్తున్నా, గత 2 రోజులు చూస్తున్న వర్షాలు కూడా విజయవాడతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా తీవ్రంగా నీట మునిగాయని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇప్పటికే మొగడాజిపురం ఉన్నటువంటి ప్రాంతం పూర్తిగా కొండ చెట్లు విరిగిపడంతో సుమారు 6 అయితే మాత్రం శిల్వాల కింద చిక్కున్నారు. వారిని కూడా రెస్క్యూ టీమ్ చేసి ఇప్పటికే రక్షించారు. దారిలో కూడా ఒకరు మృతి చెందగా మరో 5 అయితే మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు అధికారులు కూడా చేరుకుని అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకైతే చేర్చే పనిలో పడ్డారు. ఇప్పటికే విజయవాడ ప్రాంతం మొత్తం కూడా ఒక అష్ట దిబ్బందులాగా వర్షం నీటితో బంధించబడింది. దీంతో కూడా విజయవాడ పట్టణంలోకి ప్రయాణికు ఎవరు కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి ఉంది. లోపల నుంచి కూడా బయటకు వచ్చినట్లయితే మాత్రం మనం ఇప్పుడు ఇటు ఈ విజయవాడ పట్టణంతో పాటు ఇబ్రహీంపట్నం కావచ్చు, అదేవిధంగా నందిగామ కావచ్చు, చంద్రలపాడు ఈ పట్టణ ప్రాంతాలన్నింటిలో కూడా తీవ్రంగా వర్షం నీటితో మునిగిపోవడంతో రాకపోకలు అయితే మాత్రం తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికే కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇవి నందిగామ వద్ద అధికారులు ఎలాంటి చర్య సహాయ చర్యలు ఏదైతే రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో కూడా ఒక వ్యక్తి అయితే మాత్రం బండిపై నుంచి కూడా కాలువ దాటే ప్రయత్నం చేపట్టారు. దాంతో కూడా అక్కడ ఉన్నటువంటి వరద దాటి కూడా వాహనపై గురించి కూడా కొట్టకపోయిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కూడా అక్కడ అందరూ చూస్తుండగానే కూడా అధికారులు ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతోనే ఒక వాహనదారుడు అయితే మాత్రం కాలువ దాటే ప్రయత్నం చేశారు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి వరద దాటికైతే మాత్రం బైక్తో పాటు అతను కూడా వరదలని నీటిలో కొట్టుకొని వెళ్ళిపోయాడు. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వరద అక్కడ కాలంలో ఉన్నటువంటి చెట్ల సహాయాన్ని సహాయంగా తీసుకొని ఆ చెట్లపై ఎక్కి కూడా ప్రాణాలు రక్షించుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా సహాయ చర్యలు చేపట్టి తౌడు సహాయంతో అతన్ని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేపిస్తున్నప్పటికీ కూడా ఫలితం దక్కలేదు. కానీ దాంతో కూడా అక్కడికి రెవెన్యూ అధికారులు చేరుకుని సహాయ చర్యలు చేపట్టి అతన్ని ఒడ్డుకు చేర్చే ప్రయత్నం అయితే చేపట్టారు. ఇప్పటికే ఇటు నందిగామ కావచ్చు, చంద్రపాడు కావచ్చు, అదేవిధంగా
ఇబ్రహీంపట్నంతో పాటు కొండపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తం కూడా సుమారు ఆ ప్రాంత ప్రజలందరూ కూడా వర్షంలో పెద్ద ఎత్తున రావడంతో ఇళ్లలో కూడా వరద నీరు చేరే చెప్పుకోవచ్చు. ఇప్పటికే కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను కూడా తృష్ణ ప్రాంతం తరలించేందుకు అయితే మాత్రం అధికారులు అయితే చర్యలు చేపట్టారు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఇప్పుడు ఏదైతే కొండపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఏరియాలో కూడా పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. ఇటు కొండపల్లి మున్సిపాలిటీ ప్రాంతంలో ఉన్నటువంటి పూర్తిగా నీటి మునిగాయి. టీడీపీ కాలనీలో పాటు ఆ సుమారు ఇబ్బంది ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా తీవ్రంగా మునిగిపోయాయని చెప్పుకుని గంపలగూడ ఉంటూ విజయవాడ వెళ్లే మార్గం కూడా వరద నీటితో పూర్తిగా ఆ రోడ్డు మీద నీళ్లు రావడంతో కూడా అటువైపు వెళ్లాల్సిన రాకపోకలు కూడా పూర్తిగా స్తంభించాయని చెప్పుకోవచ్చు. ఇటువైపు పెడగంచుపూడి మండలం ముళ్ళపాడు గ్రామం మధ్య ఉన్నటువంటి గడ్డివాగు కూడా పొంగి పొరలడంతో రాకపోకలు కూడా తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. సుమారు కూడా మూడు గ్రామాలకు అయితే మాత్రం రాకపోకలు నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు పెడగంచుపూడు లింగగూడెం గ్రామం వద్ద ఉన్నటువంటి ఆ రహదారిపై నుంచి కూడా వరద నీరు రావడంతో పాటు ఆ ప్రాంత ప్రజలు కూడా నిత్యావసరం కొనుక్కోవడానికి కూడా తెల్లవారుజాము నుంచి కూడా రాకపోకలు అయితే మొత్తం పూర్తిగా బంద్ అయ్యని చెప్పుకోవచ్చు. మరో ఇటు పక్క చూసుకుంటే మాత్రం ఇటువైపు ఏదైతే తిరువూరు ప్రాంతంలో ఉన్నటువంటి కట్టలేరు వాగు పొంగి పొరలడంతో పాటు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజలు కూడా తీవ్రంగా అయితే మాత్రం ఇబ్బందులకు గురవుతారు. దాంతో కూడా అక్కడ ఉన్నటువంటి కట్టలేరు వాగు వద్ద కూడా స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు కూడా గర్భస్థలాన్ని చేరుకొని సుమారు అటుపక్క ఇటుపక్క కూడా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు రాకపోకలు కూడా పూర్తిగా బంధించారు. దీంతో కూడా రాకపోకలు అయితే పూర్తి నిలిచిపోయాయి. ఇప్పటికే ఇటు చంద్రపాడు మండలం ముప్పల గ్రామం వద్ద కూడా ఎలాంటి పోలీస్ అధికారులు కాపోవచ్చు, రెవెన్యూ అధికారులు కూడా ఎలాంటి సహాయ చర్యలు ఏర్పాటు చేయకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి స్థానికులు అయితే మాత్రం అధికారులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఆ వ్యక్తులైతే మాత్రం స్థానికులు కొంత రక్షించిన పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పవచ్చు. స్పందన.